హిందూపురంలో ప్రజలను చిట్ ఫండ్ పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసి ఉడాయించిన చీటీ నిర్వాహకురాలు విజయలక్ష్మిని, ఆమె కుమార్తెను, ఆమె దగ్గర పనిచేసే ముగ్గురు ఏజెంట్లను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 100 గ్రాములు బంగారం, 1 కారు, 3 మోటార్ సైకిల్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె దగ్గర ఉన్న ఆస్తులను కోర్టుకు అటాచ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భద్రతా దృష్ట్యా విజయలక్ష్మిని మీడియా సమావేశంలో చూపించకుండా కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హిందూపురం పట్టణంలో సత్యనారాయణపేట చెందిన వై విజయలక్ష్మి, అతని కుమారుడైన అశోక్ కుమార్, వై అశోక్ కుమార్ గత 25 ఏళ్ల నుంచి చిట్లు నడుపుతున్నారు. వీళ్ళ నేపథ్యం ఏమనగా, ఈమె ఫస్ట్ నేతులపల్లి అనే పల్లి మండలం గ్రామంలో వివాహమైంది. ఈమె పుట్టిళ్ళు వచ్చి హిందూపూర్లో హిందూపూరే అయినప్పుడు వాళ్ళ భర్త లక్ష్మయ్య చనిపోయాడు. చిన్న వయసులో కొడుకు పుట్టిన 2 ఏళ్ళు చచ్చిపోతే వాళ్ళ భర్త చేసేవాడు, స్పిన్నింగ్ మిల్లు ఉద్యోగం చేసేవాడు. ఆ స్పిన్నింగ్ మిల్లో ఈమెలో ఉద్యోగం జరిగింది. జరిగిన తర్వాత ఒక 8 ఏళ్ళు స్పిన్నింగ్ మిల్లో పనిచేసింది. ఈమెతో పాటు ఈమెతో పరిచయం నూర్జాన్ కూడా స్పిన్నింగ్ మిల్లో పనిచేస్తూ ఉండేది. ఆ టైంలో వీళ్ళు ఇది దీనివల్ల ఏం బాగాలేదని ఆ మధ్యలో చిన్న చిన్న చిట్టీలు వేసేవారు, చిన్న చిన్న చిట్టీలు, అదే 10 మంది సభ్యులుగా చేసుకో చిన్న చిట్టీలు వేసేది. లాస్ట్ ఒక స్పిన్నింగ్ మిల్లో ఉద్యోగం వదిలేసి 15-20 ఏళ్ళ నుంచి సొంతంగానే నూర్జహాన్ సాయం తీసుకుని ఇంకో 10 మందిని తోడు తీసుకుని ఏజెంట్లు తీసుకుని వాళ్ళ నెలకు 10,000 రూపాయలు డబ్బులు ఇస్తూ వాళ్ళకు బండి ప్లస్ పెట్రోల్ కూడా నెలకు ఇచ్చేవాళ్ళు. వాళ్ళతో ఇట్లా డబ్బు కోసం చేసేవాళ్ళు, చేసి పేమెంట్ చేసేవాళ్ళు. అట్లా 2 రకాలుగా 1-2 అంటారు. అంటే ఈ సంవత్సరం జనవరిలో 1 లక్ష రూపాయలు కడితే నెక్స్ట్ జనవరికి 2 లక్షలు ఇస్తామని 1-2 అంటే 1 కడితే 2 రూపాయలు వచ్చినట్టు సంవత్సరంలో అని తీసుకున్నారు. పేమెంట్ చేసుకుని వచ్చేవాళ్ళు. అది కాక ఇంకోటి చీటీ ఏమంటే దీంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ లా తీసుకునేవాళ్ళు 5 లక్షలు. మళ్ళీ ఇంత టైంలో ఇచ్చేవాళ్ళు మళ్ళీ తీసుకునేవాళ్ళు. దాన్ని వడ్డీ చేసి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా అమౌంట్ ఎక్కువ అధికంగా మొత్తంలో ఇచ్చేవాళ్ళు. ఇది కాక నెలకు 1000 రూపాయలు కట్టుకుంటూ పోతే 18 నెలలు 1000 రూపాయలు కట్టుకుంటూ పోతే 18 నెలలు ఎవ్రీ మంత్ 1000 రూపాయలు కట్టుకుంటూ పోతే 19 నెలలకు 25 వేలు ఇచ్చేవాళ్ళు. ఇట్లా మొత్తం దాదాపు ఒక 12 కోట్ల వరకు హిందూపూర్ 1 టౌన్ 2 టౌన్ రూరల్ లిమిట్స్, చిలమత్తు, లేపాక్షి, పరిగి, సోమందెపల్లి, రొద్దం, కర్ణాటకల పెనగొండ, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న గౌరీబిద్దూరు వరకు ఈమె యొక్క చిట్ల వ్యవహారం నడిచింది. మొన్ననే ఒక 5వ తారీఖున 8 మందిని అరెస్ట్ చేసి పంపించాము ఏజెంట్లను. ఈరోజు విజయలక్ష్మి, వాళ్ళ కొడుకు అయిన అశోక్ కుమార్, మళ్ళా ఇద్దరు పూజ రవికుమార్, వాళ్ళ చెల్లెల భర్త తులసిరామ్ అని అతను అకౌంట్ రాసేవాడు, ఇంకోటి వచ్చి లక్ష్మణ, వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ తరలిస్తున్నాము. వీళ్ళ దగ్గర నుంచి పత్రాలు బంగారు వచ్చింది, మరియు ఒక ఎర్టిగా కారు, 2019 మోడలు, ఒక 3 మోటార్ సైకిల్ ఈరోజు సీజ్ చేసినాము. ఫర్దర్ తీసుకొని వాళ్ళ ఆస్తులు ప్లస్ క్యాష్ రికవరీ చేసానికి